Namaste, welcome to Hit TV Speed News. Details Tuesday, Tirumala Tirupati Devasthanam Kotta Palak Mandalini, Eva Dinivinchindi, Andhra Pradesh Prabhutvam. Aide Kondaru Sabhyulu Nerachitra Kaligi Unnarani Aropanalu Vastunnayi. Ee Nepathyamlo Dakrina Appeal Pai Vicharana Chepattina Andhra Pradesh High Court, TTD Lo Nerachitra Unnavaru, Sabhyulaga Undadampai Vivarana Ivvalani Boarduku Adeshalu Jari Chesindi. Ganesh Utsavala Erpatlapai GHMC Pradhana Karyalayamlo Unna Sthayi Samiksha Samavesham Jarigindi. Ee Karyakramamlo Bhaginagar Ganesh Utsav Samiti Adhyakshulu Dr. Bhagavant Rao, GHMC Mayor Gadpal Vijayalakshmi, GHMC Commissioner Ronald Ross, Cyberabad CP Stephen Ravindra, Hyderabad Central Zone DCP Venkateshwar, Police Unnathadhikarulu, GHMC Adhikarulu, GHMC Corporatorlu, Maji Corporatorlu Taitarlu Palgunnaru. India Perunu Bharat Gamariste Manchiterani, AP Mantri Roja Abhiprayapaddar. English low India and Pilodo Kante, Manabhaslo, Bharat and Pilodo Bagutani Roja Nar. Bharat Varad this Mane Padalu Chinapatunchi, Manaku Super Chitamani, Roja Gurcheskunar. India Perunu Bharat Gamariste Swakistani and Naru, Thirmala Srivani, Eros Roja Darshinchkunar. Darshna Antra Media to Matlatu, Ame Vakil Chesar. India Perunu Bharat Gamar Cheste, Tapuridani, Vivi Superadianar. దేశ ప్రజల మనోభావాల దెబ్బతినకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయనే విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం రాజమండ్రిలో పర్యటిస్తున్న వైవి ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గతంలో విశాఖపట్నం నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే తనకు 3 లక్షల ఓట్లు లభించాయని గుర్తుచేశారు. అలాంటి చైతన్యవంతమైన విశాఖపట్నం నుంచి తాను మళ్లీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. గతంలో విశాఖపట్నం నుండి జనసేన పార్టీ తరఫున పోటీ చేశారని, ప్రస్తుతం తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని జేడీ తెలిపారు. తనను రోజుకు 2-3 పార్టీల వారు కలుస్తున్నారని, ఏ పార్టీ నుండి పోటీ చేసేది తన మిత్ర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని జేడీ వెల్లడించారు. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారికి 50 లక్షల విలువ చేసే బంగారం విరాళంగా అందించారు. అష్టదల పాద పద్మారాధన సేవకు ఉపయోగించే 108 బంగారు పుష్పాలు విరాళంగా అందించారు. మంచిర్యాల జిల్లాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. లక్సటిపేట మండలంలోని రెబ్బనపల్లి మండల పరిషత్ పాఠశాలకు చెందిన నూగురి అర్చనకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అర్చనకు జాతీయ అవార్డు రావడంతో జిల్లా అధికారులు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ఎన్నికల కమిషనర్ను కలవడంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుందని ఫైర్ అయ్యారు. పేర్ని నాని ఎన్నికల కమిషన్ ముందు అంకెల గార్డు చేశారని రవీంద్ర మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుకులపల్లిలో తుమ్మల నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పాలేరు నియోజకవర్గం రైతులు అనుచరులు గండుకులపల్లిలో తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నుండి పోటీ చేయాలని తుమ్మలను కోరారు. బరిలో దిగితే తాము గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగే 2 ప్రతిష్టాత్మక పండుగలు ఒకే రోజు పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ నబీ ఒకే రోజు కావడంతో 20 మతాల పెద్దలతో పోలీసులు సమావేశమయ్యారు. 2 మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో పిఎస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలు జరిగేలా చూసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బహ్రైన్, దుబాయ్, కువైట్ నుంచి వస్తున్న 3 ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 ప్రయాణికుల నుంచి సీజ్ చేసిన బంగారం విలువ 99 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరో కేసులో బహ్రాయిన్ నుంచి తీసుకువచ్చిన అక్రమ కరెన్సీకి కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన విదేశీ కరెన్సీ ఇండియన్ విలువలో 13 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇండియా పేరు కేంద్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తుందంటూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో వివాదం మొదలైంది. ఏషియన్ ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఏషియా సమ్మిట్లకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం, గురువారం నాడు వరుసగా హాజరు కావాల్సి ఉంది. అందుకోసం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో భారత ప్రధాని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్గా పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పేరు మార్పుతో ఉన్న వివాదం మరింత ముదిరినట్లయింది. ఇండియా పేరును భారత్గా మార్పు చేయడంపై అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానే భారత్ అనడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ ఈ విషయంలో స్పందించారు. పేర్లు మారినప్పటికీ మనం హిందుస్థాన్లమేనని విషయాన్ని మర్చిపోకూడదని జాకీ ష్రాఫ్ తెలిపారు. ఇండియా పేరు మార్పుపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ స్పందించారు. ప్రతిపక్ష కూటమి తన పేరును ఇండియాగా నామకరణం చేస్తే మోడీ సహించలేకపోతున్నారని భూపేష్ బఘెల్ మండిపడ్డారు. విపక్ష కూటమి పేరుతో భారత్ అని ఉంటే ఆ పేరును కూడా తొలగిస్తారని సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై పలు ప్రశ్నలు సంధించారు. కొన్ని అంశాలను ప్రస్తావించి వాటిపై చర్చ జరగాలని కోరారు. అదానీ గ్రూప్ విషయంలో వస్తున్న ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు దగ్గర నుంచి రైతుల కనీస మద్దతు ధర విషయంతో పాటు పలు అంశాలను సోనియా గాంధీ తన లేఖలో ప్రస్తావించారు. సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు వ్యతిరేకంగా పోలీస్ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ సివిల్ పోలీస్ లైన్స్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 295A, సెక్షన్ 153A కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇది వాల్టి స్పీ న్యూస్ చూస్తున్న ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.